దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు కింద ఉన్న బెల్లైకన్ ని ప్రెస్ చేయండి నా వీడియోస్ని షేర్ చేయండి చెయ్యండి స ఫిజికల్ జియోగ్రఫీ ప్రపంచ భౌతిక భౌగోళిక ప్రత్యేక లక్షణాలు భూమి అద్భుతమైన భూగోళ స్వర్గధామం పర్యావరణ వైవిధ్యాన్ని ప్రదర్శించడం ద్వారా భౌతిక భౌగోళికతను తెలుసుకోవడం అత్యవసరం శాస్త్రీయ అధ్యయనాలలో భౌగోళికం అనేది రెండు గ్రీకు మూలాల నుండి ఉద్భవించిన పదం అని నిర్ధారించబడింది జియో ఎర్త్ అని సూచిస్తుంది మరియు గ్రాఫీ అంటే పీక్చర్ లేదా రైటింగ్ భౌగోళికం అనేది నేటి మానవుని నివాసంగా భూమిని అధ్యయనం చేయడం సాగ్మెట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది భూమి యొక్క ప్రధాన లక్ష్యం భూమిని అంచనా వేయడం మరియు వివరించడం స్థలం నుండి ప్రదేశానికి దాని వైవిధ్యం స్థలాలు మరియు లక్షణాలు కాలక్రమేణా రూపాంతరం చెందడం మరియు ఈ వైవిధ్యాలు మరియు మార్పులకు కారణమైన ప్రక్రియలు భౌగోళికాన్ని ప్రాదేశిక శాస్త్రం అని పిలుస్తారు ఎందుకంటే ఇది భూమి యొక్క ఉపరితలంపై ఉన్న దరుగు విషయాలలో వైవిధ్యాలు సారూప్యతలు లేదా తేడాలను గుర్తించడం విశ్లేషించడం మరియు వివరించడం భౌగోళిక శాస్త్రం దాని లక్షణం మరియు కేంద్ర ప్రయోజనం వల్ల శాస్త్రాలలో ప్రత్యేకమైనది ఇది పర్యావరణం పట్ల విలువలు మరియు వైఖరిని వివరిస్తుంది మరియు మేధో మరియు అభ్యాస నైపుణ్యాన్ని పదును పెడుతుంది ప్రపంచ భౌతిక భౌగోళికం భూమి యొక్క నిర్మాణం క్రస్ట్ మాంటిల్ మరియు కోర్ వంటి మూడు జోన్లుగా విభజించబడింది క్రస్ట్ అనేది భూమి యొక్క ధర బయటి బయటిపొర మరియు దాని లోతు సాధారణంగా భూమి యొక్క వ్యాసార్థంలో ఒకటి శాతానికి మించదు లేదా సగటున నలభై నూనడి యాభై కిమీ ఉంటుంది కాని ఇది గోళం చుట్టూ గణనీయంగా మారుతుంది ఇవి రెండు వేరువేరు రకాలు సముద్ర మరియు ఖండాంతర మాంటిల్ అనేది భూమి యొక్క లోపలి భాగంలో ఉపరితలం నుండి ఇరవై నుండి డెబ్బైకి కిమీ వరకు తొమ్మిది రెండు వేల తొమ్మిది వందలు కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది ఇది ప్రధానంగా సిలికేట్ శిలలతో కూడి ఉంటుంది ఇనుము మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది మాంటిల్ యొక్క బేస్ వద్ద ఉష్ణోగ్రతలు వేలు దయ్యగచ్చ వరకు ఉండవచ్చు ఈ అధిక ఉష్ణోగ్రతలు ప్లేటెక్టోనిక్స్ ను నడిపించే ప్రసరణ ప్రవాహాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి కోర్ భూమి యొక్క చాలా కేంద్రం మరియు ఇనుము మరియు నికెళ్లతో కూడి ఉంటుంది ఇది బాహ్య కోర్ సెమీ కలిగిన మరియు లోపలి కోర్ ఘన కలిగి ఉంటుంది భూమి మధ్యలో ఉన్న ఉష్ణోగ్రత ఉప్పరిత్తలం నుండి ఆరు వేల మూడు కిమి ఐదు వేల ఐదు వందలు నిర్మాణం భౌగోళిక శాస్త్రం అంతర్గతంగా క్రమశిక్షణను కలిగి ఉంటుంది ఇది భౌతిక జీవ మరియు సామాజిక వంటి ఇతర శాస్త్రాల నుండి వాస్తవాలను తెస్తుంది భౌతిక భౌగోళికం భౌతిక శాస్త్రానికి సంబంధించినది భౌతిక భౌగోళికం భూమిని కలిగి ఉన్న ప్రక్రియలు మరియు లక్షణాలను కలిగి ఉంటుంది ఇవి వాతావరణంతో ఇంటర్ఫేస్ చేసే మానవ కార్యకలాపాలను కలిగి ఉంటాయి భౌతిక భూగోళ శాస్త్రం యొక్క వివిధ శాఖలు క్లైమాటాలజీ వాతావరణ శాస్త్రం జియోమార్ఫాలజీ మరియు పెడగోగ్రఫీ సాగ్మెట్ పంతొమ్మిది వందల తొంభై భౌతిక భౌగోళిక శాస్త్రవేత్తలు భూమి యొక్క అన్ని అంశాలను అర్థం చేసుకోవడంలో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని మరియు సహజ వాతావరణాన్ని పూర్తిగా పరిశీలించడానికి అర్హత ఉన్నందున మరియు అది ఒక యూనిట్ గా ఎలా పనిచేస్తుందో శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించాయి భౌతిక భౌగోళికంలో పరిశోధకులు లిథోస్పియర్ వాతావరణం హైడ్రోస్పియర్ మరియు బయోస్పియర్ గురించి అధ్యయనం చేస్తారు ఈ మూలకాల చర్య కారణంగా భూమి ఉపరితలంపై అనేక మార్పులు సంభవిస్తాయి చాలామంది భౌతిక భౌగోళిక శాస్త్రవేత్తలు ఒకటి లేదా రెండు ప్రత్యేకతలలో అధునాతన అధ్యయనంపై దృష్టి పెడతారు ఉదాహరణకు వాతావరణ శాస్త్రవేత్తలు మరియు వాతావరణ శాస్త్రవేత్తలు వాతావరణ భాగాల పరస్పర చర్య వాతావరణం మరియు వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నమ్ముతారు వాతావరణ శాస్త్రవేత్తలు రోజువారీ వాతావరణాన్ని ప్రభావితం చేసే వాతావరణ ప్రక్రియలను నేర్చుకోవటానికి వారి అధ్యయనాలను కేంద్రీకరిస్తారు మరియు వాతావరణ పరిస్థితులను అంచనా వేయటానికి వారు ప్రస్తుత డేటాను ఉపయోగిస్తారు వాతావరణ శాస్త్రవేత్తలు దీర్ఘకాలిక వాతావరణ డేటా యొక్క సగటులు మరియు తీవ్రతలు వాతావరణ ప్రాంతాల వర్గీకరణ వాతావరణ మార్పు మరియు వాతావరణ ప్రమాదాలను పర్యవేక్షించడం మరియు అర్థం చేసుకోవడం మరియు మానవ చర్యలు మరియు పరిసరాలపై వాతావరణ పరిస్థితుల యొక్క దీర్ఘకాలిక ప్రభావంపై ఆసక్తి కలిగి ఉన్నారు ల్యాండ్ ఫార్మ్ల యొక్క స్వభావం అభివృద్ధి మరియు మార్పుల అధ్యయనం భౌతిక భౌగోళిక శాస్త్రం యొక్క ప్రధాన ఉపంక్షేత్రం అయిన భౌగోళిక శాస్త్రా భూరూపాలలో వైవిధ్యం భౌతిక ప్రకృతి దృశ్యాలను ఉత్పత్తి చేసే ప్రక్రియలు మరియు భూమి యొక్క ఉపరితల లక్షణాల స్వభావం మరియు జమీతిని తెలుసుకోవటానికి మరియు వివరించడానికి భూగోళ శాస్త్రవేత్తలు సంతోషిస్తున్నారు ల్యాండ్ ఫార్మ్ అభివృద్ధికి సంబంధించిన కారకాలు భూమిపై పరిసరాల వల్ల వైవిధ్యంగా ఉంటాయి మరియు గురుత్వాకర్షణ నడుస్తున్న నీరు భూమి యొక్క క్రస్ట్లో ఒత్తి ఇళ్లు మంచు ప్రవహించడం అగ్నిపర్వత కార్యకలాపాలు మరియు భూమి యొక్క ఉపరితల పదార్థాల కోత లేదాని క్షేపణ వంటివి ఉన్నాయి బయోజియోగ్రాఫర్లు సహజ మరియు మానవ మార్పు చెందిన వాతావరణాలను మరియు కాలక్రమేణా వృక్ష సంపద మార్పుతో సహా వాటి లక్షణాలు మరియు పంపిణీలను ప్రభావితం చేసే పర్యావరణ ప్రక్రియలను పరిశీలిస్తారు వృక్ష సంపద మరియు జంతుజాతుల శ్రేణులు మరియు నమూనాలను కూడా వారు పరిశోధించి వివరిస్తారు వాటి పంపిణీని పరిమితం చేసే లేదా సులభతరం చేసే పర్యావరణ కారకాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అనేక మంది మట్టి శాస్త్రవేత్తలు భౌగోళిక శాస్త్రవేత్తలు వారు నేల రకాలను మ్యాపింగ్ చేయడం మరియు విశ్లేషించడం వ్యవసాయం వంటి కొన్ని ఉపయోగాలకు నేలల సముచితతను నిర్ణయించడం మరియు సహజ వనరుగా మట్టిని పరిరక్షించడానికి కృషి చేస్తున్నారు భూగర్భ శాస్త్రవేత్తలు నీటి వనరులు మరియు వాటి ప్రక్రియలు కదలికలు ప్రభావం నాణ్యత మరియు ఇతర లక్షణాలను అధ్యయనం చేయడానికి విస్తృతంగా శ్రద్ధ వహిస్తున్నారు వారు హైడ్రాలజిస్టులు సముద్ర శాస్త్రవేత్తలు లేదా హిమానీనత శాస్త్రవేత్తలుగా పనిచేయవచ్చు నీటి అధ్యయనాలతో సంబంధం ఉన్న చాలామంది భౌగోళిక శాస్త్రవేత్తలు నీటి వనరుల నిర్వాహకులుగా కూడా పనిచేస్తారు వారు సరస్సులు వాటర్ షెడ్లు స్ప్రింగ్లు మరియు భూగర్భజల వనరుల మానవ లేదా పర్యావరణ అవసరాలను తీర్చడానికి తగిన నీటి సరఫరాను అందించడానికి మరియు వీలైనంత వరకు కాలుష్యం లేకుండా ఉండటానికి కృషి చేస్తారు హైడ్రాలజీ సైన్స్ విలీనం భూమి ఉపరితలం యొక్క జీవన పాలను నిలబెట్టుకోవడంలో మహాసముద్రాలు నదులు మరియు హిమానీ నదాల ద్వారా నీరు ప్రకృతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది ప్రథం భౌగోళిక జ్ఞానం మరియు అధ్యయనాలు తరచుగా స్థాన సమాచారంతో ప్రారంభమవుతాయి లక్షణం యొక్క స్థానం సాధారణంగా రెండు పద్ధతులలో ఒకదాన్ని ఉపయోగిస్తుంది సంపూర్ణ స్థానం ఇది ఒక సమన్వయ వ్యవస్థ లేదా చిరునామా లేదా సపేక్ష స్థానం ద్వారా వ్యక్తీకరించబడుతుంది ఇది వేరొక దానికి సంబంధించి ఒక లక్షణం ఎక్కడ ఉందో గుర్తిస్తుంది సాధారణంగా చాలా బాగా తెలిసిన స్థానం భౌతిక భౌగోళిక శాస్త్రవేత్తలు ఒక స్థలాన్ని ప్రత్యేకంగా మార్చడానికి విలీనం చేసే పర్యావరణ లక్షణాలు మరియు ప్రక్రియలను అన్వేషించడంలో ఎక్కువ శ్రద్ధ వహిస్తారు మరియు వారు స్థలాల మధ్య భాగస్వామ్య లక్షణాలలో కూడా పాల్గొంటారు స్థలాల లక్షణాల యొక్క మరొక లక్షణం ఒక ప్రదేశంలో ఉన్న పర్యావరణ ప్రయోజనాల మరియు సవాళ్లను విశ్లేషించడం అంతరిక్షంలో లక్షణాలు ఎలా అమర్చబడిందో తెలుసుకోవలసిన అవసరం ఉన్నప్పుడు భౌగోళిక శాస్త్రవేత్తలు సాధారణంగా రెండు ప్రాదేశిక కారకాలలో మునిగిపోతారు ప్రాదేశిక పంపిణీ అంటే ఒక లక్షణం ఉన్న ప్రాంతం లేదా ప్రాంతాల పరిధి ప్రాదేశిక నమూనా అంతరిక్షంలోని లక్షణాల అమరికను సూచిస్తుంది ఇవి రెగ్యులర్ లేదా యాదరుచ్ఛికంగా ఉంటాయి కలిసి ఉంటాయి లేదా విస్తృతంగా ఉంటాయి ప్రాదేశిక సందర్భంలో భూమి యొక్క లక్షణాలు మరియు ప్రకృతి దృశ్యాలు నిరంతరం మారుతున్నాయని బాగా స్థిరపడింది వాతావరణ పటాలు రోజు నుండి రోజుకు అసంస్థూలలో మరియు సంవత్సరానికి వాతావరణ అంశాలు ఎక్కడ మరియు ఎలా మారుతాయో ప్రదర్శిస్తాయి తుఫానులు భూకంపాలు కొండచర్యలు మరియు ప్రవాహ ప్రక్రియలు దృశ్యాన్ని మారుస్తాయి తుఫాను తరంగాలు సునామీలు లేదా సముద్ర మట్టంలో మార్పులు కారణంగా తీరప్రాంతాలు స్థానం మారవచ్చు ఒకప్పుడు అటవీ ప్రాంతంగా ఉన్న ప్రాంతాలు స్పష్టంగా కత్తిరించబడి అక్కడి పర్యావరణ స్వభావాన్ని మారుస్తాయి భౌగోళిక శాస్త్రవేత్తల యొక్క ప్రధాన ఆసక్తి ఏమిటంటే స్థలాల యొక్క భౌతిక మరియు మానవ లక్షణాలను అర్థం చేసుకోవడం రెండు లేదా అంతకంటే ఎక్కువ స్థానాలు సాధారణంగా ఉండే లక్షణాలను గుర్తించడం మరియు వివరించడం మరియు స్థలాలు వాటి భౌగోళిక లక్షణాలలో ఎందుకు మారుతుంటాయి భౌగోళిక శాస్త్రవేత్తలు వివిధ రకాల భౌగోళిక డేటా మరియు సమాచారాన్ని సేకరిస్తారు క్రమబద్ధీకరిస్తారు మరియు విశ్లేషిస్తారు అయినప్పటికీ వాటిలో ఏకీకారతాంశం ప్రాదేశిక స్థానాలు పంపిణీలు మరియు సంబంధాలను వివరించడం భౌగోళిక ప్రశ్నలకు ప్రతిస్పందించడానికి వారు నైపుణ్యాలు పద్ధతులు మరియు సాధనాల శ్రేణిని ఉపయోగిస్తారు భూగోళ శాస్త్రవేత్తలు గతంలో భూమి యొక్క ప్రకృతి దృశ్యాలను ప్రభావితం చేసిన ప్రక్రియలను అవి ఈరోజు వాటిని ఎలా ప్రభావితం చేస్తున్నాయో భవిష్యత్తులో ప్రకృతి దృశ్యం ఎలా మారవచ్చు మరియు ఈ మార్పు యొక్క ప్రాముఖ్యత లేదా ప్రభావాన్ని కూడా అధ్యయనం చేస్తుంది ప్రపంచ భౌగోళికతను అంచనా వేసేటప్పుడు భూమిపై ఏడు ఖండాలు ఉన్నాయని గుర్తించబడింది వీటిలో ఆఫ్రికా అంటార్కిటికా ఆసియా ఆస్ట్రేలియా యూరప్ ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా ఉన్నాయి ప్రతి ఒక్కటి పర్వతాలు ఎడారులు మైదానాలు లోయలు అడవులు మరియు నీటి వస్తువులు వంటి భౌతిక లక్షణాల యొక్క ప్రత్యేకమైన కలయికను కలిగి ఉంది ప్రపంచమంతటా అక్షాంశం ఫార్మ్లు మరియు నీటి శరీరాలకు దగ్గరగా ఉండటం వాతావరణాన్ని బాగా ప్రభావితం చేస్తుంది ఫార్మ్లు నేల మరియు వాతావరణం ప్రతి ప్రదేశంలో కనిపించే మొక్కలను మరియు జంతువులను గణనీయంగా ప్రభావితం చేస్తాయి ఉత్తర అమెరికా ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఖండంగా ఉంది ఇది పశ్చిమ అర్ధగోళంలో ఉంది ఇది ఉత్తర ధ్రువం దగ్గర నుండి దక్షిణ దిశగా దాదాపు భూమధ్య రేఖ వరకు విస్తరించి ఉంది ఇది తూర్పు నుండి పడమర వరకు అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాల మధ్య భూభాగాన్ని కలిగి ఉంది మధ్య అమెరికా ఉత్తర అమెరికా చుట్టూ అట్లాంటిక్ పసిఫిక్ మరియు ఆర్కిటిక్ మహాసముద్రాలు ఉన్నాయి మెక్సికోకు దక్షిణాన భూమి మధ్య అమెరికాలోకి ఇరుకైంది మధ్య అమెరికా ఉత్తర అమెరికాను దక్షిణ అమెరికాతో కలుపుతుంది మధ్య అమెరికాలో భూమి యొక్క ఉపరితలం ఠండ కన్నా తక్కువ ఉన్నప్పటికీ ఇది ప్రపంచంలోని జీవ వైవిధ్యంలో ఏడు కలిగి ఉంది ఇందులో వివిధ మొక్కలు మరియు జంతువులు ఉన్నాయి వెస్టిండీస్ కరేబియన్ సముద్రంలో భారీ సంఖ్యలో ద్వీపాలతో కూడిన మధ్య అమెరికా యొక్క ఈశాన్యంలో ఉంది ప్రపంచంలోని ఈ ప్రాంతం యొక్క భౌతిక లక్షణాలు పర్వతాలు నీటి వనరులు మరియు వర్షారణ్యాలు ఉత్తర అమెరికాలో కనిపించే ప్రధాన పర్వత శ్రేణులలో పశ్చిమాన రాకీ పర్వతాలు మరియు తూర్పున అప్పలచియం పర్వతాలు ఉన్నాయి రాకీ పర్వతాలు ఉత్తరాన కెనడా మరియు దక్షిణ దిశగా మెక్సికో వరకు విస్తరిస్తాయి బాడీ సాఫ్ వాటర్ యొక్క ప్రధాన లక్షణం సెయింట్ లౌరెన్స్ నది ఇది యునైటెడ్ స్టేట్స్ యొక్క భాగాలను తూర్పు కెనడా నుండి వేరు చేస్తుంది మిస్ నది యునైటెడ్ స్టేట్స్ లో చాలా వరకు ప్రవహిస్తుంది ఉత్తర అమెరికా పటం గ్రేట్ లేక్ సరస్సు స్పీరియర్ లేక్ మిచిగాన్ లేక్ హోరాన్ లేక్ ఎరి మరియు అంటారియో సరస్సులు భూమిపై మంచినీటి అతిపెద్ద వ్యవస్థగా ఉన్నాయి రియో గ్రాండే మెక్సికో నుండి యునైటెడ్ స్టేట్స్ను వేరు చేస్తుంది మధ్య అమెరికాలో ఉన్నప్పనామా కాలువ అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది మైదాన ప్రాంతాలు మిస్సి నదికి పశ్చిమాన ఉన్నాయి దీనిని గ్రేట్ ప్లెయిన్స్ అని పిలుస్తారు ఇది ప్రపంచంలోని అత్యంత ఉత్పాదక వ్యవసాయ భూములైన ఫారెస్ట్లను కలిగి ఉంది మధ్య అమెరికాలో చాలా భాగం మరియు వెస్టిండీస్ ద్వీపాలలో పెట్టని తేమతో కూడిన వాతావరణం మరియు వర్షారణ్యాలు ఉన్నాయి ప్రపంచంలోని మరొక ముఖ్యమైన ప్రాంతం దక్షిణ అమెరికా ఇది మధ్య అమెరికాకు దక్షిణాన పశ్చిమ అర్ధగోళంలో ఉంది దక్షిణ అమెరికా విస్తీర్ణంలో నాల్గవ ప్రధాన ఖండంగా పరిగణించబడుతుంది ఇది ఏడు వేలు మైళ్ల పొడవున విస్తరించి ఉంది ఇది అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాల మధ్య ఉంది ఈ ప్రాంతం యొక్క భౌతిక లక్షణాలు పర్వతాలు గడ్డి భూములు మరియు మైదానాలు మరియు ఇతరులు అండీస్ పర్వతాలు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి ఇవి దక్షిణ అమెరికా యొక్క పశ్చిమ భాగంలో నాలుగు వేల ఐదు వందలు మైళ్లకు పైగా ఉంటాయి అండీస్ ఒకప్పుడు ఇంకా సామ్రాజ్యానికి పునాది ఈ ప్రాంతంలో గడ్డి భూములు మరియు మైదానాలు కూడా ముఖ్యమైన భాగం దక్షిణ అమెరికాలో పర్వతాలు మరియు పేలవమైన నేలలు ఉత్పత్తి చేయవు ఒక మినహాయింపు అర్జెంటీనా మరియు ఉరుగ్వే యొక్క పంపాలు పంపులు పంటలను పండించడానికి మరియు పశువులను మేపడానికి ఉత్పాదక నేల యొక్క పెద్ద ప్రాంతాలను ఇస్తాయి దక్షిణ అమెరికా యొక్క మరొక భౌతిక లక్షణం రెయిన్ ఫారెస్ట్ వర్షారణ్యాలు మధ్య అమెరికా యొక్క తూర్పు తీరంలో మరియు దక్షిణ అమెరికా యొక్క ఉత్తర భాగంలో ఉన్నాయి ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు వెచ్చగా మరియు తేమగా ఉంటాయి వృక్ష సంపద ఈ ఖండంలోని వాతావరణ పరిస్థితులను దగ్గరగా ప్రతిబింబిస్తుంది వాతావరణం యొక్క ప్రధాన రకాలుగా అనేక వృక్షాలు ఉన్నాయి ఆరు ఎమెజాన్ రెయిన్ఫారెస్ట్ బ్రెజిల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం వివిధ రకాల చెట్లు ఇక్కడ కనిపిస్తాయి వెనిజులా గుయానాస్ మరియు దక్షిణ బ్రెజిల్లో ఉష్ణమండల గడ్డి భూములు కనిపిస్తాయి గడ్డి భూములను సవన్నాస్ అంటారు ప్రస్తుతం ఉన్న వృక్ష సంపద ముతక గడ్డి వేరువేరు ఎత్తులను కలిగి ఉంటుంది మధ్యదరా వృక్ష సంపద ఉంది మధ్య చిలిలో వేసవి కరువు మరియు శీతాకాల వర్షాలు మందపాటి ఆకులు మరియు పొడవైన మూలాలను కలిగి ఉన్న వృక్షాలను నిరోధించే కరువును ఉత్పత్తి చేస్తాయి దక్షిణ అమెరికా యొక్క భౌతిక లక్షణాలు మూలం జక్క భట్నాగర్ రెండు వేల ఆరు ప్రతి సంవత్సరం గడ్డివీడు మరియు పొలాలకు భూమిని అందించడానికి అటవీ నిర్మూలన ఉంది దక్షిణమెరికాలోని బాడీ సాఫ్ వౌటర్ ఎమెజౌన్ నది ఇది ప్రపంచంలో రెండవ పొడవైన నది ఇంకా దక్షిణమెరికాలో ఒరినోకో నది మరియు లా ప్లాటా ఉన్నాయి దక్షిణమెరికాలోని ప్రధాన జనాభా ఈ నది వ్యవస్థలపై లేదా సమీపంలో నివసిస్తుంది దక్షిణ అమెరికా వాతావరణం వెచ్చగా ఉంటుంది ఎందుకంటే ఇది భూమధ్య రేఖ దగ్గర ఉన్నది ఏదేమైనా ఈ ప్రాంతం దాని పర్వతాలు మరియు సముద్రగాలులతో చుట్టుముట్టింది అమెరికాలో ఎక్కువ ప్రదేశాలు సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతను కలిగి ఉన్నాయి ఉష్ణోగ్రతలు చల్లగా ఉన్న ఎత్తైన ప్రదేశాలలో కొన్ని గొప్ప సాంద్రతలు కనిపిస్తాయి దక్షిణ అమెరికా ప్రకృతి దృశ్యం యొక్క ప్రాథమిక స్వభావం టెక్టోనిక్ బలవంతం ద్వారా నడపబడుతుంది ఇది ఖండానికి దాని సైట్ మరియు సాధారణ నిర్మాణ రూపకల్పనను ఇచ్చింది మరియు దాని ప్రధాన ఉపశమన లక్షణాలు మరియు ఖనిజ వనరులను అందించింది టెక్టోనిజం అనేది మానవ సమయ ప్రమాణాలపై చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ అయితే ఇది అంతర్లీన శక్తుల యొక్క తరచుగా గుర్తు చేసే పప్పులను కలిగి ఉంటుంది క్రియాశీల పసిఫిక్ వెంట ఈ శక్తుల యొక్క ప్రాథమిక వ్యక్తీకరణ మరియు గొప్ప భూకంపాలు మాగ్ ఎనిమిది ప్రతి కొన్ని సంవత్సరాలకు ఖండం యొక్క పశ్చిమ మార్జిన్ వెంట ఎక్కడో జరుగుతాయి ఆఫ్రికా ముఖ్యమైనది మరియు విస్తీర్ణంలో రెండవ అతిపెద్ద ఖండం ఇది యునైటెడ్ స్టేట్స్ పరిమాణంలో మూడు రెట్లు పెద్దది ఉత్తరాన ఆఫ్రికా ఐరోపా నుండి మధ్యధరా సముద్రం ద్వారా వేరు చేయబడింది తూర్పున ఇది ఎర్ర సముద్రం పూణే మరియు హిందూ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది పశ్చిమాన ఆఫ్రికా అట్లాంటిక్ మహాసముద్రం చుట్టూ ఉంది ఆఫ్రికా యొక్క భౌతిక లక్షణాలు ఎడారులు నీటి వనరులు మరియు పర్వతాలు భౌతిక భౌగోళికాన్ని వివరించేటప్పుడు ఉత్తర ఆఫ్రికాలో ఎక్కువ భాగం కప్పే సహారా ఎడారి ప్రపంచంలోని ప్రధాన ఎడారి పొడి ఇసుక ప్రాంతం కారణంగా ఇది ఆఫ్రికన్లను ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలను వేరు చేస్తుంది మరియు దాటడం కష్టం పురాతన కాలం నుండి సహారా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల ఉప ఉపసహారా ఆఫ్రికా సహారాకు దక్షిణ ఆఫ్రికాను వేరుచేసింది దక్షిణాన ఆఫ్రికా భూమి కూడా కలహరి ఎడారిని కలిగి ఉంది సవన్నాలు ఆఫ్రికా ప్రాంతం సవన్నా భూమిని కలిగి ఉంది ఇక్కడ పొడవైన సాగుచేని గడ్డి కొన్ని చెట్లతో పెరుగుతుంది పంటలను పండించడానికి మరియు పశువులను పెంచడానికి ఆఫ్రికాలోని ముఖ్యమైన ప్రాంతాలు సవన్నాలు ఆఫ్రికాలోని ఎక్కువ మంది ప్రజలు సవన్నా ప్రాంతంలో లేదా తీరాల వెంబడి నివసిస్తున్నారు ఇది అన్ని ఖండాలలో అత్యంత ఉష్ణమండలమైనది భూమధ్యరేఖ వర్షారణ్యాలు ఉష్ణమండల ఎడారులు మరియు సవర్ణ గడ్డి భూముల నుండి మధ్య ధర వరకు వాతావరణం మరియు వృక్ష సంపద ఉంటుంది సహారా ఎడారి ప్రపంచంలో ఎక్కడైనా అతిపెద్దది పది పైనట నాలుగు మిలియన్ కిమీ రెండు కంటే ఎక్కువ ఉత్తరం నుండి దక్షిణానికి సుమారు ఒకటి వేల ఎనిమిది వందలుకి మీ మరియు తూర్పు వేల ఆరు వందలకి మీ మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికాలోని ఉష్ణ మండల వర్షారణ్యాలు వేడి మరియు తేమతో ఉంటాయి ఇవి సంవత్సరానికి అరవై నుండి వంద అంగుళాల వర్షపాతం పొందుతాయి ఈ వాతావరణం దట్టమైన అడవిని మరియు అడవిని సృష్టిస్తుంది దీనిలో ప్రయాణం చాలా కష్టం వర్షారణ్యాలు ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఎక్కువ మొక్కల మరియు జంతు జాతులకు నిలయం ఆఫ్రికాలో చాలా పర్వతాలు మరియు లోయలు ఉన్నాయి అట్లాస్ పర్వతాలు ఆఫ్రికా యొక్క వాయువ్య అంతున కనిపిస్తాయి గ్రేట్ వ్యాలీ తూర్పున ఇథియోపియా మరియు కెన్యా యొక్క ఎత్తైన ప్రాంతాల గుండా వెళుతుంది నీటి శరీరాలు ఆఫ్రికాలో నైలు కాంగో జాంబీజీ మరియు నైజర్ వంటి అనేక ప్రధాన నదులు ఉన్నాయి ప్రపంచంలోని అతి పొడవైన నది అయిన నైలు మధ్య ఆఫ్రికా నుండి ఈజిప్ట్ ద్వారా మధ్య దరలోకి నాలుగు వేల నూట యాభై మైళ్లు ప్రవహిస్తుంది నైలు నది ఒడ్డు ఆఫ్రికా యొక్క ధనిక వ్యవసాయ భూములను ఇస్తుంది ఆఫ్రికాలోని ముఖ్యమైన సరస్సులు విక్టోరియా సరస్సు టాంగ సరస్సు మరియు న్యాసా సరస్సు ఆఫ్రికా వాతావరణం వెచ్చగా ఉంటుంది వేడి వేసవి మరియు తేలికపాటి శీతాకాలాలు ఉంటాయి వర్షపాతం మొత్తం చాలా తేడా ఉంటుంది ఎడారులు వ్యవసాయానికి చాలా తక్కువ నీటిని అందుకుంటాయి మరికొన్ని ప్రాంతాలలో అధిక వర్షపు నీరు లభిస్తుంది ఆ ఒక భూభాగం ఉన్నప్పటికీ దీనికి అనేక ద్వీపాలు ఉన్నాయి ఇవి నిర్మాణాత్మకంగా ప్రధాన భూమికి భిన్నంగా లేవు ప్రధాన ద్వీపాలు మెడగాస్కర్ జాంజిబార్ మరియు పెంబా కొమోరోస్ మారిషస్ రీ యూనియన్ షెల్స్ హిందూ మహాసముద్రంలో అని కేపెర్డే ఫెర్నాండోపో ప్రిన్సిపి సావోటోమ్ మరియు అనోబన్ దక్షిణాఫ్రికా యొక్క వాతావరణం మరియు స్థలాకృతి దక్షిణాఫ్రికా వాతావరణం ప్రపంచంలోని భూభాగంలో రెండవ అతి చిన్న ఖండంగా యూరప్ ఉంది యూరప్ మరియు ఆసియా రెండూ ఒకే భూభాగాన్ని పంచుకుంటాయి ఈ భూభాగం చాలా పెద్దది భౌగోళిక శాస్త్రవేత్తలు దీనిని రెండు ఖండాలుగా విభజించారు గ్రేట్ బ్రిటన్ ఐర్లాండ్ మరియు ఐస్లాండ్ అట్లాంటిక్ మహాసముద్రంలో ద్వీపదేశాలు ఇవి ఐరోపాలో భాగంగా పరిగణించబడతాయి భౌగోళీక శాస్త్రవేత్తల ప్రకారం ఈ ప్రాంతాన్ని యూరప్ ద్వీపకల్పం యొక్క ద్వీపకల్పం అని పిలుస్తారు ఈ ప్రాంతం యొక్క ముఖ్యమైన భౌతిక లక్షణాలు పర్వతాలు ౌడీసౌఫ్ ఔటరూరోపంలో అనేక పర్వత శ్రేణులు ఉన్నాయి వాటిలో ఆల్ప్స్ పైరినీస్ అపెన్నెన్స్ మరియు బాల్కన్లు ఉన్నాయి ఈ పర్వతాలు ప్రాంతాల మధ్య సరిహద్దులను కవచం చేస్తాయి ఐరోపాలో అనేక ప్రధాన నీటి వస్తువులు ఉన్నాయి ఉత్తరాన బాల్టిక్ మరియు ఉత్తర సముద్రాలు ఉన్నాయి దక్షిణాన మధ్యధరా సముద్రం మరియు నల్ల సముద్రం ఉన్నాయి ఐరోపాలో డానువే రైన్ లోయర్ రోన్ ఎల్బె విష్ల మరియు వోల్గా సహా అనేక ప్రధాన నదులు ఉన్నాయి ఐరోపా వాతావరణంపై గాలి చాలా ప్రభావం చూపుతుంది ఈ ఖండంలోని వాతావరణ మరియు వృక్ష సంపద ఐస్లాండ్ నార్వే స్వీడన్ ఫిన్లాండ్ యొక్క చెల్లలి బంజరు టండ్రా మరియు ఉప ఆర్కిటిక్ పిండి పదార్థాల నుండి ఇటలీ స్పెయిన్ మరియు గ్రీస్ మధ్య ధర తీరాలతో కప్పబడిన వెచ్చని పొద వరకు మారుతూ ఉంటాయి భౌతిక భౌగోళికం ప్రపంచంలోని విస్తీర్ణంలో ఆసియా అతిపెద్ద ఖండంగా పిలువబడుతుంది ప్రస్తుతం ఇది ప్రపంచంలోని మూడించ రెండు వంతుల నివాసులకు నివాసం దాని భారీ పరిమాణం మరియు దాని సంస్కరుతుల గుణ కారం కారణంగా భౌగోళిక శాస్త్రవేత్తలు ఆసియా ప్రాంతాన్ని అనేక విభిన్న ప్రాంతాలతో కూడినదిగా భావిస్తారు మధ్యప్రాచ్యం ఆఫ్రికా ఆసియా మరియు ఐరోపాలను కలుపుతూ మూడు ఖండాల జంక్షన్ వద్ద ఉంది ఇది ప్రపంచంలోని అతి ముఖ్యమైన జల మార్గాలను కలిగి ఉంది సుహెజ్ కాలువ ఇది యూరప్ మరియు ఆసియా మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గిస్తుంది ఆసియా భౌతిక భౌగోళికంలో రెజార్ట్లు పర్వతాలు మరియు నీటి వనరులు ఉన్నాయి మధ్యప్రాచ్య ప్రాంతంలో ప్రధాన ప్రాంతం ఎడారితో నిండి ఉంది అరేబియా ద్వీపకల్పంలో ఎక్కువ భాగం అరేబియా ఎడారికి తొమ్మిది లక్షలు చదరపు మైళ్లు ఆక్రమించింది మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రధాన ఎడారి సిరియన్ ఎడారి మధ్యప్రాచ్యంలో జార్డన్ టైగ్రిస్ మరియు ప్రటీస్ నదులు వంటి అనేక ముఖ్యమైన నదులు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఈ నదుల వెంట తేలికపాటి వాతావరణం మరియు సారవంతమైన నేల ఉన్నట్లు కనుగొనబడింది ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రాచీన సంస్కృతికి కేంద్రాలుగా మారాయి మధ్యప్రాచ్యానికి ఆనుకొని ఉన్న ఇతర ప్రధాన నీటి వనరులు మధ్యధరా సముద్రం నల్ల సముద్రం ఎర్ర సముద్ర మరియు పెర్షియన్ గల్ఫ్ వాతావరణ మరియు వనరులకు సంబంధించి మధ్య ప్రాచ్యంలో ఎక్కువ భాగం భూమధ్యరేఖకు సమీపంలో ఉంది ఈ ప్రాంతంలో వెచ్చని శీతాకాలం మరియు వేడి పౌండి వేసవికాలం ఉంటుంది కానీ తగినంత నీటి సరఫరా కొరత ఉంది ఈస్ట్ ప్రపంచంలోని ప్రసిద్ధ చమురు నిల్వలలో సగం ఉంది ఉత్తర ఆసియా రష్య పరిధిలో ఉంది ఇది తూర్పు ఐరోపా నుండి పసిఫిక్ వరకు విస్తరించి ఉంది ఈ ప్రాంతంలో రష్య ప్రపంచంలోనే అతిపెద్ద దేశం దాని నివాసులలో ఎక్కువ మంది ఐరోపాలో ఉన్నప్పటికీ రష్యా యొక్క భూభాగం చాలా ఆసియాలో ఉంది మధ్య ఆసియా రష్యాకు దక్షిణాన ఉన్న ఒక పెద్ద మార్గంతో కూడి ఉంది ఇది పర్వతాలు ఎడారులు మరియు స్టెప్పస్ చెట్ల గడ్డి భూములు తో రూపొందించబడింది స్టెప్పస్ మేత భూమిని సరఫరా చేస్తాయి ఈశాన్య రష్యాలోని సైబీరియా అడవులతో కూడిన చల్లలి ప్రాంతం ఉత్తరాన రష్యా టండ్రా ఇక్కడ భూమి ఎక్కువ సమయం మంచుతో కప్పబడి ఉంటుంది మధ్య ఆసియాలో పొడి పర్వత దేశమైన ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ మరియు రష్యాను పాకిస్తాన్ నుండి వేరు చేస్తుంది దీని భౌతిక భౌగోళికంలో పర్వతాలు మరియు బాడీ సాఫ్ట్ వౌటర్ ఉన్నాయి రష్యాకు ఉత్తరాన ఉన్న ఆర్కిటిక్ మహాసముద్ర ఎక్కువ సమయం స్తంభింపజేస్తుంది ఆసియా రష్యాలోని ప్రధాన నదులు మరియు లీనా ఉరల్ పర్వతాలు యూరోపియన్ మరియు ఆసియా రష్యాను వేరు చేయగా పామెర్ పర్వతాలు రష్యాను చైనా నుండి వేరుచేస్తాయి రష్యాలోని ప్రధాన భాగంలో పొడవైన చల్లడి శీతాకాలాలు మరియు స్వల్ప తేలికపాటి వేసవికాలం ఉంటుంది తూర్పు ఆసియాలో చైనా కొరియా మరియు జపాన్ అనే మూడు ముఖ్యమైన దేశాలు ఉన్నాయి ప్రపంచ విస్తీర్ణంలో చైనా మూడవ అతిపెద్ద దేశం కొరియా చైనా యొక్క ఈశాన్య తీరం నుండి విస్తరించి ఉన్న భూమి యొక్క మెడ్డ జపాన్లో నాలుగు ప్రధాన ద్వీపాలు మరియు అనేక చిన్న ద్వీపాలు ఉన్నాయి వీటిని ఆసియా ప్రధాన భూభాగం నుండి జపాన్ సముద్రం ద్వారా వేరుచేసింది ఈ మూడు ప్రాంతాలలో భౌతిక భౌగోళిక లక్షణాలు బాడీ సాఫ్ వాటర్ పర్వతాలు ముఖ్యమైన నదులు చైనాలోని హెవాంగ్ హో వసుపు నది మరియు యాంగ్జీ ఈ నది లోయలు ప్రారంభ నాగరికతలకు మూలం చైనా యొక్క దక్షిణ మరియు పశ్చిమ సరిహద్దులు హిమాలయం కునుల్ మరియు టియాంజిన్ పర్వతాలు ఉన్నాయి పశ్చిమాన టిబెట్ పర్వతపీఠ భూమి ఉంది జపాన్ మరియు కొరియాలో ఈ ప్రాంతం చాలా వరకు పర్వతాలతో నిండి ఉంది జపాన్లో వనవిడ పర్వతాలు మరియు కొండలు ఉన్నాయి అంతరించిపోయిన అగ్నిపర్వతం అయిన మౌంట్ పుజి జపాన్లో ఎత్తైన మరియు ప్రసిద్ధ పర్వతం గోబీ ఎడారి మంగోలియాలో చైనాకు ఉత్తరాన ఉంది పూర్వకాలం నుండి పర్వతాలు ఎడారులు మరియు చుట్టుపక్కల సముద్రాలు తూర్పు ఆసియాను ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి వేరు చేయడానికి ఉపయోగపడ్డాయి దక్షిణాసియాలో ఎక్కువ భాగం ఉపఖండం దీనికి వివిధ సహజ వనరులు ఉన్నాయి భారత ఉపఖండం యునైటెడ్ స్టేట్స్ యొక్క పరిమాణం ఆసియా నుండి హిందూ మహాసముద్రం వరకు విస్తరించి ఉన్న పెద్ద త్రిభుజం కనిపిస్తుంది ఆగ్నేయాసియాలో ఒక ద్వీపకల్పం మూడు వైపులా నీటితో చుట్టుముట్టబడిన భూమి మరియు ఆసియా ప్రధాన భూభాగం యొక్క ఆగ్నేయాకమిలో వరుస ద్వీపాలు ఉన్నాయి వీటిని పసిఫిక్ మరియు భారతీయ మహాసముద్రాలు చుట్టుముట్టాయి ఇది ఈ రెండు మహాసముద్రాల మధ్య అతి తక్కువ నీటి మార్గం ఇతర ఖండాల మాదిరిగా దక్షిణ ఆసియాలో అనేక పర్వతాలు నీటి శరీరాలు ఉన్నాయి భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయాలు ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు వారు భారత ఉపఖండాన్ని మిగిలిన ఆసియా నుండి వేరు చేస్తారు ఆగ్నేయాసియాను మిగిలిన ఖండం నుండి పర్వతాలు కూడా నరికివేస్తాయి భారత ఉపఖండంలోని ప్రధాన నదులు సింధు మరియు గంగా ఆగ్నేయాసియాలో మెకాంగ్ సాల్వీన్ మరియు ఎర్వాడీ నదులు ప్రధాన నదులు దక్షిణ మరియు ఆగ్నేయాసియా రెండు వెచ్చని శీతాకాలం మరియు వేడి వేసవిని కలిగి ఉంటాయి అతి ముఖ్యమైన వాతావరణ అంశం వర్షాకాలం ఈదుర్మార్గపుగాలు ఈ ప్రాంతంపై విస్తాయి మరియు వేసవిలో భారీ వర్షాలు కురుస్తాయి రుతుపవనాల వర్షాలు పంటలకు నీరు ఇస్తాయి మరియు జీవితానికి తోడ్పడతాయి కానీ వరదులు కొండచర్యలు ఆస్థి నష్టం మరియు మరణానికి కూడా కారణమవుతాయి దక్షిణాసియా యొక్క భౌతిక లక్షణం భౌతిక భౌగోళికం భారతీయ మరియు పసిఫిక్ మహాసముద్రాల సరిహద్దులో ఉన్న ఆస్ట్రేలియాను ఆసియా నుండి రాపుర మరియు తైమూర్ సముద్రాలు కత్తిరించాయి ఇది ప్రపంచంలోనే అతి చిన్న ఖండం ఇది కూడా అతి తక్కువ చదునైనది మరియు పొడిగా ఉంటుంది ఆస్ట్రేలియా ప్రధాన భూభాగంలో ఎత్తైన ప్రదేశం న్యూ సౌత్ వేల్స్లోని కొస్సి యుస్కోమౌంట్ సముద్ర మట్టానికి రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది దక్షిణాస్ట్రేలియాలోని లేఖైర్ యొక్క పొడి మంచం సముద్ర మట్టానికి పదిహేను మీటర్ల దిగువన ఉంది ప్రధాన భూభాగం మరియు టాస్మానియా వేలాది చిన్న ద్వీపాలు మరియు చాలా పెద్ద ద్వీపాలతో ఉన్నాయి ప్రధాన భూభాగ ఖండాలను పశ్చిమ పీఠభూమి తూర్పు ఎత్తైన ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాలుగా విభజించారు ప్రాంతాలకు సరిహద్దులు లేవు పశ్చిమ పీఠభూమిలో చాలా భాగం చదినైనది పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లీ ప్రాంతం మరియు హామిర్స్లీ శ్రేణులతో సహా పీఠభూమి తీర సరిహద్దుల దగ్గర చాలా కఠినమైన ప్రాంతాలు ఉన్నాయి సెంట్రల్ లోతట్టు కార్పెంటరియా గౌల్ఫ్ నుండి గొప్ప ఆర్టీసిఎండ్ బేసిన్ ద్వారా మురే డార్లింగ్ మైదానాల వరకు విస్తరించి ఉంది ఈ ప్రాంతాలు చాలా చదునేనివి మరియు లోతట్టు ప్రాంతాలు తూర్పు తీరాన్ యొక్క చాలా పొడవున విస్తరించి ఉన్న తూర్పు ఎత్తైన ప్రాంతాలు తీర ప్రాంతంలోని టరుగా ఎస్కార్ట్మెంట్ ఎత్తైన పీఠభూముల శ్రేణి మరియు తర్వాత లోతట్టు వైపు చాలా వాలుగా ఉంటాయి ఈ అవకాస్ట్రేలియా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆస్ట్రేలియా ఖండం యొక్క ఎత్తు మూలం ఆస్ట్రేలియన్ సర్వేయింగ్ మరియు ల్యాండ్ ఇన్ఫర్మేషన్ గ్రూప్ పంతొమ్మిది వందల తొంభై ఆరు భౌతిక భౌగోళికం మొత్తం తీర ప్రాంత పొడవులో దాదాపు నలభై శాతం ద్వీప తీర ప్రాంతాలను కలిగి ఉన్నాయి ఒక ద్వీపదేశంగా జాతీయ రాష్ట్ర మరియు భూభాగ సరిహద్దులను నిర్వచించడంలో తీరప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయి ఆస్ట్రేలియా భూభాగంలో దాదాపు ఇరవై శాతం తక్కువ సగటు వార్షిక వర్షపాతం కలిగి ఉండడంతో పాటు ఆస్ట్రేలియా అంతటా వర్షపాతం కూడా వేరియబల్ వర్షపాతం ఖండంలోని విస్తృతమైన కోట్ చుట్టూ కేంద్రీకృతమై ఉంది ఉష్ణమండల మరియు కొన్ని తీర ప్రాంతాలలో వర్షపాతం తీవ్రత ఎక్కువగా ఉంటుంది వాతావరణ మండలాలు ఉష్ణమండల వర్షారణ్యాలు ఎడారులు మరియు చల్లలి ఉష్ణోగ్రత అడవుల నుండి మంచుతో కప్పబడిన పర్వతాల వరకు ఉంటాయి ఈ వాతావరణంలో మొక్కలు మరియు జంతువులు భౌగోళికంగా మారుమూల ఖండంలో నెమ్మదిగా ఎండిపోయే వాతావరణం ద్వారా అధిక వైవిధ్యతను కొనసాగించడంతో అభివృద్ధి చెందాయి ఆస్ట్రేలియా యొక్క మధ్య ప్రాంతాలు ఎక్కువగా ఎడారులు ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ గ్రేట్ బారియర్ రీఫ్ ఆస్ట్రేలియాలో ఉంది ఈ ఖండంలో చాలా ప్రత్యేకమైన జంతువులు కనిపిస్తాయి సగటు ఉష్ణోగ్రతలు మరియు వర్షపాతం మూలం ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ వాతావరణ శాస్త్రం కాలన్ బి ఉష్ణోగ్రత విచలనం ఛ వర్షపాతమైమై థాట్ సంవత్సర కాలం వార్షిక సగటు పంతొమ్మిది వందలు తొమ్మిది అయిన నాలుగు వందల ఇరవైదు పంతొమ్మిది వందల పది పంతొమ్మిది టపాయినట మూడు మూడు నాలుగు వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఇరవై తొమ్మిదిచ్చపాయినట నాలుగు సున్నా నాలుగు వందల ముప్పై పంతొమ్మిది వందల ముప్పై ముప్పై తొమ్మిదిచ్చపాయినట రెండు ఎనిమిది నాలుగు వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై నలభై తొమ్మిదిచ్చపాయిన నాలుగు ఒకటి నాలుగు వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల యాభై యాభై తొమ్మిదిచ్చపాయినట రెండు ఏడు నాలుగు వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై అరవై తొమ్మిదిచ్చపాయిన రెండు రెండు నాలుగు వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది తొమ్మిదిచ్చపాయిన ఒకటి రెండు ఐదు వందల ఇరవైడు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై తొమ్మిది సున్నా పాయినట రెండు మూడు నాలుగు వందల అరవై మూడు పంతొమ్మిది వందల తొంభై తొంభై తొమ్మిది సున్నా పాయినట మూడు తొమ్మిది నాలుగు వందల ఎనభై సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై సున్నా పాయినట ఐదు సున్నా నాలుగు వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సున్నా పైనట ఆరు ఎనిమిది నాలుగు వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండు సున్నా పైనట ఒకటి ఐదు నాలుగు వందల యాభై రెండు పంతొమ్మిది వందల తొంభై మూడు సున్నా పైనట మూడు సున్నా నాలుగు వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సున్నా పైనట రెండు ఐదు మూడు వందల నలభై ఒకటి పంతొమ్మిది వందల తొంభైదు సున్నా పైనట ఒకటి ఎనిమిది ఐదు వందల ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరు సున్నా పైనట ఆరు సున్నా నాలుగు వందల డెబ్భై పంతొమ్మిది వందల తొంభైడు సున్నా పైనట రెండు మూడు ఐదు వందల ఇరవైడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సున్నా పైన ఎనిమిది నాలుగు ఐదు వందల అరవైదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సున్నా పాయినట రెండు ఒకటి ఐదు వందల ఎనభై నాలుగు రెండు వేల్ట ఒకటి ఏడు వందల ఇరవై రెండు వేల ఒకటి టపాయిన ఒకటి సున్నా ఐదు వందల యాభై తొమ్మిది రెండు వేల రెండు సున్నా పైనట ఆరు మూడు మూడు వందల నలభై ఒకటి రెండు వేల మూడు సున్నా ఆరు రెండు నాలుగు వందల ఎనభై పన్నెండు రెండు వేల పదిహేను ఒకటి పైనట సున్నా ఆరు నాలుగు వందల ఆరు ఆస్ట్రేలియాలోని అన్ని ప్రాంతాలలో కరవు సంభవిస్తుంది మరియు అవి ఆగ్నేయ ఆస్ట్రేలియాలో చాలా ఆర్థికంగా నష్టపోతున్నాయి ఈ ప్రాంతం ఆస్ట్రేలియన్ జనాభాలో లనడ మరియు దాని వ్యవసాయంలో ఎక్కువ భాగం ఉంది ఉత్తర ఆస్ట్రేలియాలో ఉరములతో కూడిన వర్షాలు ఎక్కువగా కనిపిస్తాయి చాలా సంవత్సరాలలో శరదరు చివరి నుండి వసంత ఓలీ తువ్వు వరకు వేరువేరు కాలాల కోసం ఆస్ట్రేలియన్ ఆల్ప్స్లో ఒకటి వేల ఐదు వందల మీటర్లకు పైగా మంచు కప్పబడి ఉంటుంది నీటి ఆవిరి కంటాంట్ పరంగా ఆస్ట్రేలియా పొడి ఖండం ఈ ఆస్ట్రేలియా పంతొమ్మిది వందల ఎనభై రెండు అంటార్కిటికా ప్రపంచంలోని దక్షిణ ఖండం మరియు దక్షిణ దరువాన్ని చుట్టేస్తుంది దీనిని దక్షిణ్ అట్లాంటిక్ వసిఫిక్ మరియు భారతీయ మహాసముద్రాలు చుట్టుముట్టాయి రెండు వేలు నుండి మంది భౌగోళిక శాస్త్రవేత్తలు దీనిని దక్షిణ మహాసముద్రం అని పిలుస్తారు అంటార్కిటిక అతి శీతలమైన పొడిగా మరియు గాలులతో కూడిన ఖండం మరియు అన్ని ఖండాలలో అత్యధిక సగటు ఎత్తులో ఉంది ఈ ఖండంలో సుమారు మంచుతో కప్పబడి ఉంది సగటున ఒక మైలు మందం ఉంటుంది మొక్కలు మరియు జంతువులు మాత్రమే తీవ్రమైన చలికి సర్దుబాటు చేసి ఈ ప్రాంతంలో మనుగడ సాగిస్తాయి అంటార్కిటికా భౌతిక లక్షణం దాని చుట్టూ నీటితో ఉందని సూచిస్తుంది మూలం ఈవెన్ మూర్ ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్ భౌతిక భౌగోళికం అంటార్కిటికాలో లాండ్ మాస్య మంచు పలకతో మిగిలిన డర్డ్గా శిలలతో రూపొందించబడింది అంటార్కిటిక యొక్క ప్రామాణిక ఎత్తు రెండు వేలు మరియు నాలుగు వేలు మీ మధ్య ఉంటుంది నివాస పర్వత శ్రేణులు ఐదు వేల మీటర్ల ఎత్తులో ఉంటాయి తీర ప్రాంతాలలో సగం మంచు లేనివి మంచు అల్మారాలు తీరం వెంబడి ఏర్పడతాయి మరియు సముద్రపు నీరు మంచు షెల్తో సంబంధం ఉన్న ప్రదేశాలలో ఈ మంచు భాగాలు మంచు కొండల రూపంలో విడిపోతాయి అంటార్కిటికలో ఉష్ణోగ్రతలు వేసవిలో తీర ప్రాంతాల చుట్టూ గడ్డకట్టే గుర్తు చుట్టూ ఉంటాయి ఇది డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు జరుగుతుంది శీతాకాలంలో తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ధట గయ్యగచ్చ నుండి ధట తోచ వరకు ఉంటాయి అధిక పీఠ భూములు చాలా చల్లటి వాతావరణాన్ని కలిగి ఉంటాయి వాటి ఎత్తు మరియు సముద్రం నుండి దూరం కారణంగా వేసవి ఉష్ణోగ్రతలు శీతాకాలంలో డట గయ్యగచ్చ నుండి రట తోచ వరకు ఉంటాయి సంగ్రహంగా చెప్పాలంటే ప్రపంచంలోని దేశాలు మరియు ప్రాంతాల గురించి వివిధ విషయాలను అర్థం చేసుకోవడానికి భౌతిక భౌగోళికం తప్పనిసరి హైడ్రోస్పియర్ బైరోస్పియర్ వాతావరణం మరియు జియోస్పియర్ వంటి సహజ వాతావరణంలో ప్రక్రియలు మరియు నమూనాలతో వ్యవహరించే విజ్ఞాన శాఖ ఇది భౌతిక భౌగోళికం అనేది ప్రాదేశిక లేదా భౌగోళిక సూచన చట్రంలో సహజ లక్షణాలు మరియు ప్రక్రియల పంపిణీని పరిష్కరించే శాస్త్రీయ క్రమశిక్షణ థ్యాంక్ యూ నా వీడియోస్ చూసి నందుకు మీకు ధన్యవాదములు